ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరంలో కూటమి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాణసంచ కాల్చి సందడి చేశారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ లంచ్ చూస్తామని సభాముఖంగా గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను గర్వంగా చెప్తున్నాను, ఆ లంచ్ చూస్తామని చెప్తున్నాను. చిన్న గారు చెప్పినట్టే ఆ లంచ్ మాత్రం చూస్తాం. అందరినీ మేము ఎత్తింతలేదు. ఎవరి పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా, నా పార్టీ జనసేన, వీళ్ళ పార్టీ టీడీపీ, వాళ్ళ పార్టీ అది. కూటమిలో మనం సాయం చేసాం, సహకరించాం అంతవరకునే. కానీ వ్యక్తిగతంగా వైసీపీలో కొంతమంది కుట్ర రాజకీయాలు చేశారు. ఊళ్ళో ఈ కపిలేశ్వరం గట్లో చేశారు. వాళ్ళు ఎవరిని కూడా వదలమని సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ఏగుల జోగేశ్వరరావు గారికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు తాళాలు ఇచ్చిన కాడ ఏం జరిగిందో మీరు చూసారో చూడలేదో మేము చూసామండి. ఎమ్మెల్యే గారు అయిన మన ఏగుల జోగేశ్వరరావు గారు మహానుభావుడు మూడు తరాల నుంచి నెగ్గుతూ ఉన్నాయన్ని, నాలుగు తరాల నుంచి నెగ్గుతున్నాయన్ని. మన తోట తిరుమూర్తుల గారిని చూసి ఆయన చేతిలో చేతకానోడు కనీసం ఇంటికాడ మెతికలు ఎట్టినోడు కూడా ఆయన చేతిలో ఫోన్ లేకపోవటం, సోముని చెట్టు ఆపేస్తాం, ఏకసేత్వం జరిగింది. ఓట్లు ఏ పార్టీకైనా ఎవడైనా వేసుకోవచ్చు, కానీ ఈ ఊర్లో 1900 ఓట్లు పడ్డాయి వైసీపీకి. తప్పులేదు, ఎవరు అభిమానం వాళ్ళది, మనకే వేయాలని చెప్పి మనం అంటాం సర్పం. కానీ కొంతమంది సైకో పరిపాలన చూసి ఎవరైతే రెచ్చిపోయారో, ఒక అర డజన్ మందో డజన్ మందో, వాళ్ళని మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగానే విజిల్ లేసిన ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకున్నా ఊరుకున్న అరుపున ఈ పెద్దలు అందులో సమక్షంలో చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఓట్లు ఎవరికైనా వేసుకోవచ్చు, కానీ ఎవరైతే తొక్కాలని చూసి ఎవరైతే మీద నుంచి వెళ్ళిపోయారో వాళ్ళని ఎట్టి పరిస్థితులను వదలకూడదు, ఎట్టి పరిస్థితులు వదలకూడదు అని చెప్పుకుంటూ ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి, అందరికీ చెప్పాలని కోరుకుంటూ